వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల వ్యవస్థను నిర్వీర్యం చేసి కుట్ర జరిగిందని టీఎన్టీఓఎస్ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ అన్నారు. అందులో భాగంగానే కింద స్థాయి ఉద్యోగులకు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని ఆయన తెలిపారు. ఈ ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకల్లో మారం జగదీష్ పాల్గొన్నారు. ఆంధ్రాలో పనిచేస్తున్న 144 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు స్వేచ్ఛ ఉందని, ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని మారం జగదీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. వారు ఈరోజు ఈ సమావేశానికి హాజరుకావడానికి గర్వకారణం. అంతేకాదు, మరి కార్యదర్శి సత్యన్న ఇప్పుడు కాదు, దాదాపు మాకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా వెంట ఉన్నాడు. మరి మా Happy birthday to you. May God bless you. May God bless you. చేతులు చేతులు అమ్మ పెడతావా. తెలంగాణ నగర శాఖ కూడా ఎంతో సహాయం అందిస్తున్నటువంటి నగర శాఖ అధ్యక్షుడు మరి శ్రీకాంత్ నాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ నియమాన్ని కూడా మరి మొన్న మన సీఎం గారు మన మీటింగ్ కి అచ్చిన చెప్పారు. రికరింగ్ అసోసియేషన్ గుర్తింపిస్తారని చెప్పడం జరిగింది. అది టీజీఓ టీఎన్ఓ తెలంగాణ క్లాస్ పోతా చెప్పేసి అది ఏది ఏమైనా ఉద్యోగులకు సేవ చేసేటో కేంద్ర సంఘం ఉంటుంది. ఆ స్థానంలో ఉన్న వాళ్ళు అంత ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి హోదా వస్తుంది. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్ని సమస్యలు మాట్లాడను. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు కలిసినాం. మరి మాకు ఒక ఆశ అయితే ఉన్నది, ఫ్రీడమ్ అయితే ఉన్నది. మనం ఈ టీఎన్జిఓ సంఘం నుంచి అయితే చేసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని కూడా మనం కోరుతున్నాం. ప్రభుత్వంలో ఎవరున్నా ఏదున్నా ఉద్యోగ సంఘాలుగా మనం ఎప్పుడు ఉంటాం. ప్రభుత్వాలు మారితే కానీ ఉద్యోగులుగా మనం మారం. కాబట్టి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ద్వారా మన అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేసుకుంటాం. అలాగే 144 మంది ఆంధ్రజేత ఉద్యోగులు కూడా ఆ జీవోడు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని పర్మిషన్ తీసుకుని వాళ్ళని కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. అప్పుడు కూడా క్లాస్ పొందడం కూడా చాలా మందిని తీసుకొచ్చిన సందర్భం. మరి ఇంతకుముందు చెప్తున్నట్టు మరి గత ప్రభుత్వంలో చాలా మంది ఎయిట్ ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్ లేదు, క్లాస్ పొంద అనేది ఉండదు, అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చారు. అది నిజంగా చాలా తప్పు. ఇంతకు బడుగు బలైన వర్గాలు చిన్న చిన్న చదువు తక్కువ జరుపుకున్నప్పుడు ఇది అటెండెంట్గా ఆఫీస్ సబార్డినేట్గా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని క్లోజ్ చేసే ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాలు పుట్టబడింది. కాబట్టి దాన్ని మనం పునరుద్ధరించాలని మనం చెప్తాం. మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకొని మనం మళ్ళీ క్లాస్ బోర్డు మెంబర్స్ వచ్చే క్రమంలో ఆలోచించాలి. ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు ఏమవుతున్నాయంటే వీళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా అవసరం వేస్తే తక్కువ జీతంలో ఒక్కరి జీతంలో 4-5 పనిచేస్తారనే ఉద్దేశంతో ఉన్నట్టు నాకు వస్తుంది. అటువంటి చేయకుండా ప్రభుత్వ ఉద్యోగుల కాపాడు కోసం బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. మరి అన్ని సమస్యలు పరిష్కరించడం చెప్తుంటే ఇది చూసే వరకు రాష్ట్ర కార్యాలయమే ఇలా ఔదిక ఔదిక బోర్డులో కిరాయి ఉన్నట్టు తెలిసింది. మరి దీని భవనాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మనం కూడా ప్రభుత్వానికి ఒక స్థలం ఇచ్చేసి అందరి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో ఒక మంచి సెంట్రల్ కూడా క్లాస్ వర్క్ బిల్డింగ్ కూడా కట్టించడానికి చొరవ చూపిస్తామని మాట. ఉద్యోగ సంఘాలుగా మన బాధ్యతను కూడా మనం తీసుకోవాలి. మన సక్రమంగా పనిచేసి ఏ ప్రభుత్వానికైతే మంచి పేరు తీసుకొస్తుందో
ఆ ఉద్యోగంలో మనమే ఈ ప్రభుత్వాలను ఎంపిక చేసేసి వాళ్ళకి వచ్చే రాబడిని పెంచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి మన అన్ని సమస్యలను పరిష్కార మార్గంగా ఆలోచించాలి. మన గతంలో చిన్న చిన్న తప్పులు అయ్యేలా చాలా వరకు మన మనపైన పడేది, దాన్ని కూడా మనం సక్రమంగా నడపడానికి మీ అందరి సహాయశక్తులు మాకు రావాల్సింది. పిఎన్జిఓ సంఘం పెద్దలమైన మాత్రాన అందరినీ పక్కన పెట్టేసి ఇలా ఒక రాష్ట్ర అధ్యక్షుడి ఒక క్లాస్లో జిల్లా రాష్ట్ర అధ్యక్షుడికి బర్త్డే చెప్పడానికి భవనానికి రావడం జరిగింది. నా వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాను రాష్ట్ర అధ్యక్షుడు బాధ పోవడానికి ఏంటంటే పిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మా ఉద్యోగులు ఎక్కడ ఉన్నా ఎవ్వరు భక్తుడైనా దగ్గరికి పోయి చేసే బాధ్యతను ఎలా తీసుకుంటుంది భావన పరిష్కార మార్గంగా పిఎన్జిఓ సంఘం కృషి చేస్తారు. చాలా మంది ఈ సంఘానికి తోడ్పడ్డారు. క్లాస్ బోర్త్ అయినా పిఎన్జిఓ అయినా టీజీఓ అయినా డ్రైవర్స్ అసోసియేషన్ అన్ని అన్నదమ్ముడుగా ఉండి త్వరలోనే గతంలో జేఏసీ ఉంటే మళ్ళీ ఒక మంచి జేఏసీని ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా సంఘాలుగా పనిచేసేయాలని మీకైతే వాగ్దానం చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలు కోరుంది, మనం ఎక్కువ మాట్లాడలేం కాబట్టి ఈ ఎన్నికలైన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారంగా ఇస్తాన మాట ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అవన్నీ సమస్యలను పరిష్కరించుకొని ఉద్యోగుల మండలం పొందే సంఘాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడుకోవాల్సిన బాధ్యత నా పైన మీ పైన అందరిపైన ఉన్నది. మరి గడ్డ జ్ఞానేశ్వర్ గారిది